कार्यक्रम की सर्पंच ताड़ी श्रीनिवासराव गारिनि वेदिक अला सुन्नंपुडि ग्रामानिकि चेंदिन उप सर्पंच गारु कोल्लाटि वेंकटलक्ष्मी गारिनि कूडा वेदिक मीदकि रावाल्सिनदिगा कोरुतानु అందరినీ వచ్చేయండి. అలాగే ఎందుకంటే సున్నంపూడి గ్రామం నుంచి ముగ్గురు ఉప సర్పంచులు ఉన్నారు, తర్వాత పదవ వార్డు సభ్యురాలు, తర్వాత ఉప సర్పంచ్ గా ఉండబోయేటటువంటి వైదాం జయలక్ష్మి గారిని కూడా వేదిక మీద కాల్చడం కోరుతున్నాం. అలాగే 11వ వార్డు సభ్యురాలుగా తర్వాత ఉప సర్పంచ్గా ఉండబోయేటటువంటి తిరుమాని వెంకటరామశెట్టి గారిని కూడా వేదిక మీద కాల్చడం కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రధానంగా అమ్మా రేయ్ వచ్చి మీరంతా వచ్చేయండి, మీరు ఇక్కడ వచ్చేయండి. తర్వాత మనం ఎన్ననుకున్నా ఈ ఎన్నికల్లో మనం ఇంతమంది గ్రామ శ్రేయస్సు కోరి మనతో పాటు ఎలక్షన్స్ లో పనిచేసి ఈ గ్రామానికి ఒక మంచి టీంను అప్పచెప్పడం జరిగింది. మనకి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు, స్ఫూర్తినిచ్చిన ప్రాంతం సున్నంపూడి గ్రామం అయితే మరి కీలకంగా మరి మొదటి నుంచి మీరు ఆ ఎలక్షన్ లో ఆ కౌంటింగ్ లో మీరు చూసినట్లయితే మిగతా మొదట ఆ 500 ఓట్లు లెక్కించినప్పుడు ఇంచుమించు మనకి 50 ఓట్లు మైనస్ ఉంది. తర్వాత కుర్చీలు ఉండమంట తర్వాత చెప్తాను. కీలకమైనటువంటి 1, 2, 3 వార్డులకు సంబంధించి మరి ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఇంత అందంగా మరి ఆనందంగా జరగడానికి కారకులైనటువంటి కొత్తపల్లి వెంకటలక్ష్మి గారిని వేదిక మీద కావాల్సి కోరుతాను. మీరే వాటి నుంచి రెండు ఒకసారి ఒకవేళ మీకు ధైర్యంగా వస్తే రామకృష్ణరాజు కూడా అవకాశం ఇస్తున్నాం, మీరు కూడా రావచ్చు. రండి, పక్కపక్క కూర్చోండి, రండి అమ్మ, రండి రండి, ఎందుకో చెప్తాను, రండి. తర్వాత ఇలా కూర్చో. మరి 1వ వార్డు సభ్యురాలుగా మరి పెనుమేచ్చ ధనలక్ష్మి గారు అంటే ఎలక్షన్స్ మొదటి నుంచి ఆడినప్పుడు నాకు ఒక బిగినింగ్ నుంచి ఆ అభ్యర్థులు మేము ఉంచడం కోసం చేసిన ప్రయత్నంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మరి ఆ కుటుంబం నిర్ణయం తీసుకుని మరి ఆ పెనుమెచ్చ ధనలక్ష్మి గారు అలాగే శ్రీను ఆ ధనలక్ష్మి గారు మామగారు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎంతో సపోర్ట్ ఇచ్చి ఎదురుకొచ్చారు. ఆవిడని కూడా వేదిక మీద కావస్తే కోరుతాం, రండి అమ్మ, రండి. రెండవ వార్డు సభ్యుడిగా మరి కొనకరాజు శివరామరాజు శివ ఒకసారి రండి. ఈ 3 వార్డులు చాలా కీలకంగా పనిచేస్తుంది మనకి ఈ ఎలక్షన్ గెలవట్లో. అది నేను తర్వాత చెప్తాను ఇన్ కంటిన్యూషన్ లో. తర్వాత ఈ ఎలక్షన్ లో గెలవటం ఓటం పక్కనెడితే ఈ ఎలక్షన్ లో మన తరఫున పోటీ చేసిన ప్రతి వాళ్ళు ఆ టైంలో మనకు సపోర్ట్ గా ఉండబట్టే మనం చాలా తక్కువ మెజార్టీతో మనం బయటపడటం జరిగింది. 4వ వార్డు నుంచి గొర్ల మారయ్య గారిని కూడా వేదిక మీద రాస్తే కోరుతాం. అలాగే 5వ వార్డు నుంచి
అందరూ మంచోడు అంటారు నమ్మూర్తి ముత్తరాజుని. అమాయకంగా అందరూ తప్పుకుంటా ఉంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చి మన టీం తరఫున ఐదో వార్డు నుంచి పోటేసి నమ్మూరు త్రిమూర్తిరాజు గారిని కూడా వేదిక మీద రాస్తున్నాం. ఎదకొచ్చేయండి. అలాగే ఫస్ట్ నుంచి మా టీంలో చిన్నపిల్లడు అయినప్పటికీ ధైర్యంగా ప్రతి సందర్భంలో మాతో పాటు ఉండి ఎలక్షన్ లో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ అదే స్పిరిట్ తోటి మాతో పాటు కలిసి పనిచేస్తా ఉన్నటువంటి ఆరోగ్యకి పోటీ చేసినటువంటి గాడిపల్లి రంగారావు కూడా వేదిక మీద కాస్తున్నారు. అలాగే ఏడో వార్డు చాలా సందర్భాల్లో ఎలక్షన్స్ లో లాస్ట్ మినిట్ లో మరి అభ్యర్థులు మనకి కష్టమైనప్పుడు ఆఖరి నిమిషంలో పాపం అమ్మాయిని నించోబెడతాం, మనం అక్కడ ఇబ్బంది పడతామన్న పరిస్థితులు వచ్చినాయి. మరి ప్రతి పట్టు వాళ్ళు లాస్ట్ టైం 2 times నుంచి కూడా మనతో పాటు ఈ ఎలక్షన్స్ లో చేసిన రెడ్డి దొరక ఎల్ఐ గారు అతను భర్తను కూడా ఇద్దరిని కలిసి వేదిక మీద వ్యవస్థ కోరుతాం. ఎక్కడున్నారమ్మా రెడ్డి దొరక లాంగ్ ఉన్నా ఒకసారి పిల్లడు ఉంది ఇందా చూసి. అలాగే ఎందో వాటి నుంచి ఈ సర్పంచ్ ఎన్నికలో చాలా కీలకమైన రోల్ అక్కడ ఎందో వాటిలో కూడా జరిగింది. ఎందో వార్డు మెంబరు ముగిది శ్రీను గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాను. వస్తున్నాను. తర్వాత అన్నిటికంటే ప్రధానమైనటువంటిది 9th ward. నిజంగా 9th ward లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు ధైర్యంగా అక్కడ అనుకూలమైన ఓటింగ్ ఈ వార్డు లెక్కలో అటు ఇటు మారిన ధైర్యంగా ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే సమాజానికి అలాంటి వాళ్ళు అవసరం ఉంది, అది గ్రామానికి సంబంధించిన పనులైనా లేకపోతే దైవ కార్యక్రమాలైనా లేకపోతే ఇతరులకు సాయం చేయట్లో అయినా నాకు తెలుసుండి చాలా ఉన్నతమైనటువంటి మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి కల్దిరి నాగరాజు. మేము మిగతా ఎలక్షన్స్ గెలవటం దీని గురించి కంటే అతను ఓడిపోయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాం నేను కూడా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆ సమాజానికి ఉపయోగపడేవాళ్ళు మంచివాళ్ళు ఎలక్షన్స్ లో కనుక గెలిస్తే అది సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి కల్దిరి నాగరాజు కూడా మనస్ఫూర్తిగా మేము మా తరఫున అక్కడ పోటీ చేయడానికి నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే మా మొన్న ఎలక్షన్స్ తో మనతో పాటు ఈరోజు పేరుకి అభినందన సభ అయినప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం చెప్పాలి నేను, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోయి అందరం కష్టపడ్డాం, మనం ఒక స్థాయికి ఈ ఎలక్షన్స్ తీసుకెళ్ళాం. కానీ నిజంగా ఇంత పెద్ద గ్రామంలో కూడా మనకి ఒక రకమైన స్ఫూర్తిని కలిగించింది ఖచ్చితంగా సున్నంపూడి గ్రామం. నేను అందులో 100కి 100% వీరిచ్చిన ప్రోత్సాహం ఉత్సాహం మీరు ఆ రోజు మహిళలుగా ముందుకొచ్చి మీ అంతటి మీరు కంటెస్ట్ లోకి వచ్చి మేమంతా ఎట్టి పరిస్థితుల్లో నాకు ముందర రోజున మీరు ఏమైనా 3 వార్డులు గెలుస్తాం ఇన్నాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నాం మేము కొంతవరకు వాస్తవ పరిస్థితుల్ని. కాబట్టి మీతో పాటు ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు మీ పెద్దలు వచ్చినందుకు సున్నంపూడి నుంచి ఎంతమంది పెద్దలు వస్తే అందరినీ సున్నంపూడి గ్రామం అందరినీ కూడా వేదిక మీద కావాల్సిందే కోరుతాను. ఒకసారి రండి అమ్మా రండి రండి అందరు రండి 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 ఒకసారి రండి 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 బాలరాజు పెద్దలు రండి పోని పెద్దలు రండి అంటే పేర్లు నేను మళ్ళీ కొన్ని మిస్ అవుతానని రమ్మంటున్నాను. తాంగాళ్ళలో కొద్దిగా మనం అందరం బాగానే ఉన్నాం, పరిస్థితులు మనం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం ఎలక్షన్స్ బాగానే ఆడాం. కానీ మనకి సపోర్ట్గా చింతాడినాడు గ్రామంలో కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మరి మన తరఫున అక్కడ పోటీ చేసి లేకపోతే అక్కడ ఎదుర్కొని
चिंतानाड़ की संबंधी तेलुगुदेशं कार्यकर्तलुगा वाळ्ळु निलबट्टडं जरिगिंदि चिंतानाड़ नुंचि वच्चिन तेलुगुदेशं कार्यकर्तलंदरू वेदिक मीदकि रावस्तुन्नारु अंदरू पेरु पेरुना केसीयू मुरळी वेंटय्य श्रीनु ఇంకెవరున్నారు రాజేష్ రండి రండి ఒకసారి మీరు పచ్చిమ అవ్వాలి కదా ఆ కుర్చీని తెచ్చు అమ్మా నా కుర్చీ ఇప్పుడు ఈ రోజు సమావేశం లక్ష్మణ్ గారి వెనకాల కూర్చోబెట్టు ముందుగా సర్పంచ్ గారిని ఎవరో ఒకరు రండి వచ్చి దండతో సర్పంచ్ వస్తుంది కోరుతున్నాం अलग महिला चिंल वी मेबर्स रही पर्वे चयकाल रही चोट रही आड़पी मिगता मेबर्स फस्टर गत एन सर्पंच मेंबर्स मन तो कल पोटी को गेलिपोंदारु पराजय चेंदिना आ 12 मंदी इच्चिन स्पिरिटे मनं ई रोजुन अति तक्कुव मेजारिटी तो गेलवडानिकि अवकाशं कल्पिंचिंदि काबट्टि पेरु पेरुन अंदरिकी मन तरपुन कंटेस्ट चेसिन अलागे पोटी चेसि गेलिचिन सर्पंच गारितो सहा अंदरिकी उदयपूर्वक धन्यवादालु नमस्कारालु ఇక ఇప్పుడు అంకం ముగిసింది ఇప్పుడు మీరు ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళాలి సరికాని నిలుడి ఈ రోజుల్లో సాలి సంస్థలకి ఎన్నికలు ముందర ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకున్నారు అనుకున్నప్పుడు ఆ రోజుల్లో పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో మరి ధైర్యంగా అది మాకు ఇచ్చిన ధైర్యమో లేకపోతే రంగరాజ్ కే ధైర్యం ఉందో నాకు తెలియదు కానీ ఆ రోజుని అతను ఒక పార్టీ అధ్యక్షుడిగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్న రంగరాజ్ గారు అతని గ్రామానికి చేసిన అతను సొసైటీ ప్రెసిడెంట్ గా సర్పంచ్ గా ఎంపీటీసీ గా మనలో మన టీంలో ఒక పెద్దగా మరి గ్రామానికి చేసిన ఆ సేవలు అలాగే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరి రామశేఖర్ గారు ఆవిడ ధైర్యంగా ఎదురుకొచ్చి ఆ రోజుని ఆ క్యాండిడేట్ గా ఆ ప్రాక్టీస్ జరిగింది దయచేసి మీరు జంటగా వేదిక మీదకి రావస్తే కోరుతాం రండి ధైర్యం లేదనుకుంటారు మరి నంబర్ వాళ్ళ ఆడబెట్టింది రండి రండి అచ్చనతి గారు రామకి తను రాముడు గుర్తొచ్చాడు అలాగే కందిండి మండలంలో ఇందాకే చెప్పాను మీకు జెడ్పీటీసీ సభ్యురాలుగా బీసీ సామాజిక వర్గానికి వచ్చినప్పుడు కందిండి మండలంలో మనం ఎవరు నాయకులందరూ అప్పుడున్న పరిస్థితుల్లో వెనక్కి చూసినప్పుడు జెడ్పీటీసీ సభ్యురాలుగా సంఘానికి గంగాధరరావు గారి భార్య సంఘానికి నాగేశ్వరరావు గారు ఆవిడ చాలా ఉత్తమంగా భర్తకి పిల్లలకి సేవ చేసుకుంటూ ఎప్పుడూ బయట ముఖం చూడని వ్యక్తి ఆవిడ కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో
మరి భర్త మాట కాదనలేక కంటెస్ట్ లోకి ఆవిడని తీసుకురావాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. కాబట్టి సంఘాన్ని నాగేశ్వరమ్మ గారిని వేదిక మీద కాస్తున్నాను. ఇక్కడ ఎంపీటీసీగా మరి ఎవరు రాని సందర్భంలో మరి రాజేష్ తన భార్య చేత నామినేషన్ వేయించడం జరిగింది. ఆవిడ రాలేదు కానీ రాజేష్ ఇక్కడికి వచ్చాడు. రాజేష్ ఒకసారి నిల్చోమ్మా. వీళ్ళందరూ కూడా సంవత్సరం క్రితం మాట నేను చెప్పేది, ఆ రోజున పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేయడానికి ఎదలకు రాని పరిస్థితుల్లో అటు రంగరాజు గారు కానివ్వండి, అలాగే నాగేశ్వరం గారు కానివ్వండి, అలాగే రాజేష్ భార్య పుష్పరాజ్యం గారు ఆవిడ కానీ పోటీ చేయడానికి ఎదలకు వచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కరోనా రావటం, సంవత్సరం నుంచి ఎలక్షన్ పోస్ట్పోన్ అవటం, ఇప్పుడు కూడా ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. రేపు 23వ తారీఖున కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది, కానీ ఇమీడియట్ గా ఎలక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఒక్క నిమిషం జరగడానికి అవకాశం ఉంది. దానికి ముందే అనుకోకుండా పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో మనందరం కలిసి కష్టపడడం వల్ల ఇవాళ ఈ టీం గెలిచాం. పంచాయతీ ఎలక్షన్స్ లో మనం వేసిన ఓటు కానీ లేకపోతే గెలిపించిన అభ్యర్థులు కానీ అది గ్రామం యొక్క శ్రేయస్సు కోసం గ్రామంగా గ్రామస్తులుగా మనం తీసుకున్న నిర్ణయం, అది ప్రజలు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ రాబోయే రోజుల్లో దగ్గరలోనే వారం 10 రోజుల్లో జరిగే పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్ లో మన తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినప్పటికీ పేర్లు కూడా అక్కర్లేదు. ఇక్కడ ఆ ఎలక్షన్ మొన్న పంచాయతీ ఎలక్షన్ సింబల్ లేకుండా జరిగింది. ఈ రోజున జరగబోయే ఎలక్షన్ సింబల్ గా జరుగుతుంది. అంటే అటు సింబల్ వైఎస్ఆర్సీపీ సింబల్ ఫ్యాన్, తెలుగుదేశం సింబల్ సైకిల్ ఈ ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇంకా మిగతా వ్యక్తులు ఎవరు ఏంటి అన్నది కొంచెం పక్కన పెట్టాలి. ఇన్నాళ్ళు ఈ రాష్ట్రంలో మొన్న జనరల్ ఎలక్షన్స్ లో ఈ మండలంలో 23 గ్రామాలు ఉంటే 2 గ్రామాల్లోనే తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది. ఒకటి తాండాడ, 2 మూలంకలో నామినల్ గా వచ్చింది. అంటే దాని అర్థం అంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి అనుకూల పవనాలు ఇస్తున్న సమయంలో కూడా తాండాడ గ్రామంలో దగ్గర దగ్గర ఈ 2 బూతుల్లో కలిపి 450 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే ఈ గ్రామంలో తెలుగుదేశం మొదటి నుంచి కూడా బలమైన పునాది ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొన్న జనరల్ ఎలక్షన్ వచ్చాడు, మొన్న పంచాయతీ వచ్చేవాడికి మన మెజార్టీ ఎక్కడ పడిపోయింది? 460 ఓట్లలోకి వచ్చేసాం. అంటే ఎక్కడో మైనస్ అయింది. ఒకటి వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉండటం, మనం అధికారంలో లేకపోవటం, రకరకాల కారణాల వల్ల మెజార్టీ తగ్గింది. కానీ నేను కోరేది ఒక్కటే, రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద, ఇప్పుడు వరకు నేను కొత్తగా సైకిల్ ఏమని అడగట్లా, ఇంతకు ముందు ఎవరైతే సైకిల్ వేశారో, ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఉన్నారో, ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో, మన ఓట్లు మనం వేసుకుంటే మళ్ళీ మనం 400 నుంచి 500 ఓట్లతో గెలుస్తాం. కొత్తగా మనకి ఎవరో వేయక్కల్లా. కాబట్టి దయచేసి నేను చాలా సీరియస్ గా చెప్తున్నా, ఎందుకంటే సర్పంచ్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎంపీటీసీ వస్తే ఏంటి లేకపోతే ఏంటి, ఇందులో పెద్ద కొంపలు కొట్టుకుపోయేది ఏముంది, ఇలా రకరకాలుగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది జనరల్ గా. అమ్మ గెలవటానికి ఎన్ని కారణాలు ఉంటాయో, ఒక ఒక క్యాండిడేట్ గెలవటానికి ఎలక్షన్స్ లో చాలా కారణాలు ఉంటాయి. ఒకటి టీం సెట్ అవ్వాలి, 2 కార్యకర్తలు అందరూ సిన్సియర్ గా పనిచేయాలి,
ఓటు కూడా నాలుగైదు రకాలుగా చేరుతుంది. ఒకటి కులం పేరు మీద చేరుతుంది, రెండు బంధుత్వాల పేరు మీద చేరుతుంది, మూడు ఇంటి పేరు మీద చేరుతుంది, నాలుగు ధన ప్రలోభాలు చేరుతుంది, ఐదు బెదిరింపుల వాళ్ళు చేరుతుంది, ఆరు ఏదైనా ఆశలు ఉంటే చేరుతుంది. ఇన్ని రకాల కారణాలు ఇన్ని రకాల ఎత్తుగడలతోటి అవతరణ ఆడతారు, ఎలక్షన్ మనం ఆడతాం. అవన్నీ దాటుకుని బయట వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఉండి అభ్యర్థులుగా ఉంటారు. అలాగే దయచేసి ఓటు కూడా అన్ని రకాలుగా మారుతుంది. దయచేసి నేను చెప్పే పాయింట్లు అర్థం చేసుకోండమ్మా. ఓటును కనుక పొరపాటుని ఎదటోళ్ళు ఆప్యాయంగా అడిగారనో, నవ్వుతా అడిగారనో, వరుసలు కలిపి అడిగారనో, స్నేహాలు ఉన్నాయనో, చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడ్డారనో, మీరు కనుక ఒక్క ఓటుని మిస్ చేస్తే మళ్ళీ ఐదేళ్లు మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కొండ మనకు అభ్యర్థిగా గెలిచాడు, తర్వాత రంగరాజు గారు ఎంపీటీసీ అభ్యర్థిగా రోజు మనం ఆయన గెలిచాడు. గెలిచాక వాళ్ళిద్దరూ చాలా కొండ చాలా చిన్న పరిస్థితి నుంచి వచ్చినా చాలా నిజాయితీగా 5 సంవత్సరాలు అతను పనిచేశాడు. అతనికి సపోర్ట్ గా రంగరాజు 100% పనిచేసిన వల్ల గ్రామంలో ఒక రకమైన మంచి వాతావరణం అభివృద్ది జరగడం జరిగింది. సేమ్ ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరైతే ఇవాళ మనకు గెలిచిన తాడి శ్రీనివాసరావు గారికి అండదండలుగా ఉండాలంటే ఖచ్చితంగా సత్యవతి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. సత్యవతి గారు ఎన్నికలు రంగరాజు గారు తన అనుభవంతో తాడి శ్రీనివాసరావు గారి అండదండల కింద ఉండి తనకు కావాల్సిన సదుపాయాలు అవసరాలు, అతను చిన్న వ్యక్తి, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి, రోజువారీ కష్టపడితేనే కానీ రోజు వెళ్ళిన పరిస్థితి. కానీ మనం మొదటి నుంచి మనం ఎన్నుకున్న విధానం ఒక మంచి వ్యక్తి, నిజాయితీగా పనిచేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు చూసుకునే మన తరఫున అభ్యర్థుల కింద మనం పెట్టుకుంటున్నాం. మరి ఇవాళ అలాగే అతను కూడా ఉన్నాడు. అతనికి సపోర్ట్ గా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ సత్యవతి గారు ఖచ్చితంగా గెలిచి తీరాలి. రంగరాజు గారు సపోర్ట్ గా ఉండి ఈ గ్రామాన్ని ఎదురుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మళ్ళా మళ్ళా చెప్తాను, ఈ మీటింగ్ నాకు చాటు చాటం ఏం లేదు, కేవలం మహిళల కోసమే పెట్టామమ్మా. పర్టికులర్ గా 1, 2, 3 వార్డులో ఉన్న మహిళల కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ పనిచేస్తలే, నాకు వాళ్ళు పనిచేస్తలే, నాతోటి బాగానే ఉంటారు, నేను వాళ్ళు నేను చెడ్డోళ్ళని నేనేమంటున్నా. కానీ రాజకీయాల్లో ఓటు అన్నది కనుక మనం గతంలో గెలితే మీరు ఒక్క అవకాశం ఉండి ఒక్క అవకాశం ఇవ్వంటే జగన్ కి ఇచ్చారు. ఇవాళ పరిస్థితులు ఏంటో మీకు 1 సంవత్సరం పోతే తెలుస్తుంది. 1 సంవత్సరం పోతే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటన్నది 1 సంవత్సరం పోయాక తెలుస్తుంది. మీరు వాట్సాప్లో, మీడియాలో, పేపర్లలో, టీవీల్లో చూస్తున్నారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది. నేను ఆ సబ్జెక్టులో లోతులో గెలదలుచుకోలేదు, ఎలక్షన్స్ వచ్చినట్టు మాట్లాడతా. కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మీరు చక్కగా నవ్వుతా వస్తే మీరు నవ్వుతా పలకరించండి, గౌరవించండి, అలాగే అమ్మ అనండి. కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తు మీద ఖచ్చితంగా పడవలసిందే. మీరు పొరపాటును కనుక మనం పోన్లే అని కనుక మనం ఓటేస్తే ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి కూడా ఒక శాపం కింద మారే పరిస్థితి వస్తుంది. వ్యక్తి కాదు అక్కడ ప్రధానం. కాబట్టి దయచేసి మళ్ళీ అమ్మా, మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు ఈ విషయాన్ని అందరికీ, అంటే రాజకీయాలు ఎంత హీనస్థితికి దిగజారిపోయినాయి అన్నది మీకు కూడా చాలా మంది తెలుసు. వాళ్ళందరూ టీవీలు చూస్తున్నాం, మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు. మరి మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంత్రి డైరెక్ట్ గా టీవీలో నుంచా అంటున్నాడు. తనకంటే వయసులో పెద్దోడు 70 ఏళ్ల వయసున్న ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మంచోడో చెడ్డోడో కుసే పక్కనట్టు, మనం మంచోడు అంటాం అని చెడ్డోడు అంటారు, అది కుసే పక్కనట్టు. అంటే ఇక సంస్కారం కోల్పోయి మనం సహజంగా పెద్ద వయసు వాళ్ళు కొద్ది గౌరవిస్తాం, వాళ్ళు తప్పు చేసినా సరే అంత హీనంగా మాట్లాడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. అలాగే ఒక మంత్రి
ఒక మంత్రి అశోక్ అగర్వాల్ గారిని పనికిమాలినోడు వెలవా అని డైరెక్ట్ గా ప్రార్థిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో 5 సార్లు ఎమ్మెల్యే కింద, 2 సార్లు ఎంపీ కింద, నెగిన్గా నుంచి మంత్రిగా, కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో పనిచేసిన ఒక మహారాజు కుటుంబానికి రాజం చెబుతున్నా నేను, కాజు తీసేసుకుని చెప్పి పక్కన పెట్టింది అశోక్ గజపతే అంటున్నా. అటువంటి గొప్ప వ్యక్తుల్ని వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయో ఆడిగే తెలవదు. ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడంటే పొద్దుటే లేచి ఆయన కారు ఆయనే కడుక్కుంటాడు, నిక్కరేసి. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఒక పనికిమాలినోడు ఎదురు ఇతని వయసు ఎంత అంతా పోజేస్తే 40 ఏళ్ళు ఒక్కటోడు మంత్రికి అంటే అసలు ఉచ్చం నీచం లేకుండా అందరినీ విమర్శించే పరిస్థితికి వచ్చేసింది. మరి అక్కడితో ఆగిపోయింది అనుకున్నా. మీరు జస్ట్ ఒక 9 నిమిషాలు ఒక వీడియో ఉంది, మీరు వినండి. ఈ కైగూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఎందుకంటే ఆయన అగౌరవంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నాకు సంస్కారం ఉంది. గౌరవనీయులు దూరం నాగేశ్వరరావు గారు సున్నంగూడి గ్రామానికి వచ్చి తెలుగుదేశం నాయకుల్ని, ఎందుకంటే ఈ ఊళ్ళో మైకట్టు మాట్లాడింది నేనే, ఇంకెవరు మాట్లాడలా. ఇక్కడ మాట్లాడినా సున్నంగూడిలో మాట్లాడినా నేనే మాట్లాడా. అంటే కేవలం నన్ను ఉద్దేశించి, కేవలం ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళ తాలూకు పెద్దలు, వాళ్ళ సమక్షంలో ఏం మాట్లాడారో మీరు ఒక 9 నిమిషాలు వినండి. తర్వాత దానికి ఏంటి అన్నది నేను మాట్లాడతా. దయచేసి సీరియస్ గా వినండి అమ్మా. మీరు కూడా ఒకసారి క్యాసెట్ ప్లే చేయండి, వీడియో పెట్టండి, వీడియో కాదు వాయిస్ పెట్టండి. పాస్టర్ ఎక్కడున్నారు అమ్మా? అందరూ విన్నారు కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు సీఎం గారు, ఆయన చక్క ఏమేరగినట్టు అమాయకంగా ముస్లింలు అవుతా ఉంటా ఉంటారు. మంత్రులు తిట్టినారు పెద్దోళ్ళు అని అనుకున్నాం. ఆఖరికి నియోజకవర్గ శాసనసభ్యులు కూడా ఒక గ్రామంలో ఉన్న వ్యక్తుల్ని, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల్ని కూడా అవమానకర రీతిలో మాట్లాడే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిపోయిందన్నది ఉదాహరణ కోసం మీకు అక్కడ చూపించాను, ఇవి వినిపించా. సున్నంగూడికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజున కొన్ని విషయాలు వాస్తవాలు మనం అక్కడ ఆయన చెప్పిన ప్రతి మాట మీరు విన్నారు కాబట్టి నేను పదే పదే చెప్పను. ఆయన ప్రసంగంలో 2 వెర్షన్స్ కనపడుతున్నాయి. ఒక వెర్షన్ ఏంటంటే వాళ్ళు గ్రాంట్ చేసిన పనులు మనం చేశామని చెప్పుకుంటున్నాం అన్నది ఆయన ఆవేదన ఒకటి. రెండు సంవత్సరాల్లో నేను ఏమీ చేయలేకపోయాననే బాధ. 3 సంవత్సరాల తర్వాత అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెస్తానంటాడు, అదొక వెర్షన్. అది కూడా కాకపోతే తన పిల్లల్ని అడిగి చెక్కు కానీ క్యాష్ కానీ ఇస్తారంట, దాంతో అభివృద్ధి చేసుకోమని ఆయన అన్నారు. తప్పలేదు, నేను ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు నేను కాకపోవచ్చు, ఆయన ఎమ్మెల్యే, కానీ ఆయనంత హీనంగా సంస్కారం లేకుండా నేను మాట్లాడినప్పటికీ, ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడు, 160,000 జనాభాకు ఒక ప్రతినిధి. అతను అగౌరవంగా మాట్లాడితే నియోజకవర్గంలో ఉన్న 160,000 మందిని మనం అగౌరవపరిచినట్టే, కాబట్టి ఖచ్చితంగా గౌరవంగానే మాట్లాడతాం. కానీ ఆ వెర్షన్స్ లో ఉన్న వ్యత్యాసాన్ని మీకు, సున్నంగూడికి సంబంధించిన తల్లులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడే సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రతిపక్ష నాయకుల్ని, ఇంకా వేరే కాదు డైరెక్ట్ గా మాట్లాడింది నేను ఒక్కడనే, ఎవరు మైక్ పట్టుకోలే, కోడాయిల పెద్దలు నవ్వు ముఖాలతో వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు కానీ, వాళ్ళ తరపు వెళ్ళిన ప్రతినిధులు కానీ, వాళ్ళ నవ్వు ముఖాలు, వాళ్ళ ఆనందం నేను చూస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కాదు, ఇలా తెలుసు, 12 సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర అది ఇరుకుగా ఉన్న రోడ్ని అది వెడల్పు చేసి 7 మీటర్లు మట్టి పని చేస్తేనే తప్పించి రోడ్డు శాంక్షన్ అవ్వదంటే ఆ రోజుల్లో 30 లక్షల రూపాయలు నిధులు తెచ్చి, నెల రోజులు నేను ఆ రోడ్లో ఉన్నా, నెల రోజులు వెళ్ళాను రోజు ప్రొద్దుట, ఎండ వాన మూడు కాలాలు చూశాను, దాన్ని వచ్చానా లేదా దాని సాక్షులు మీరే. ఏమో ఇప్పుడు చెప్తున్నాను కొన్ని విషయాలు,
ఆ రోజుని ఆ రోడ్డు పనులు చేయడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే ఇదే రామకృష్ణ దగ్గర నేను అమ్మ ఇప్పుడు మీకు చెప్తున్నాను మీ ఆయన వాళ్ళకి 100,000 రూపాయలు నేను ఆ రోజు తీసుకున్న చేయబోతుల కింద ఈరోజు ఇవ్వల ఆయన నన్ను అడగలేదు నేను ఇవ్వలేకపోయాను ఎందుకు చెప్తున్నానండి మాటలు అలా ప్రతి మంచి పనిలో పేర్లు చెప్తే అందరూ చాలా మంది నేను అనుకుంటా నాకు నాకున్న మనస్తత్వం ఒకటేనమ్మా నేను చేయగలిగింది నా చుట్టూ ఉన్న ఒక టీం ఉంది ఆ టీము అందరం కలిపి మంచైనా చెడ్డైనా షేర్ చేసుకుని పనిచేస్తాం నేను నా మనస్తత్వం ఏమైందంటే కడికి నాకు ప్రొద్దుటే నా భార్య టిఫిన్ పెట్టేసి 4 గంటలు వేసి 4 గంటకి ఇడ్లీ పెట్టేసి ఒక క్యారేజ్ కావచ్చు క్యారేజ్ కూడా కట్టించేసి జేబులో పెట్రోల్ కాటికి లేకపోతే తన దగ్గరే తీసుకుంటాను నేను తీసుకుని వెళ్తే అల్లూరోళ్ళు పిల్ల అల్లూరోళ్ళు నేనేం అంటలేదమ్మా అల్లూరోళ్ళు పిల్ల అల్లూరోళ్ళు మంచోడు ఆ చెయ్యి బట్టి చుట్టూ నాకు ఒక మంచి టీం ఉంది కాబట్టి నేను ఆ పని చేయగలను నాకు రోజు రాత్రి అక్షింతలే తిరిగి తిరిగి వెళ్తాను వెళ్ళేటప్పటికి ఇంటికాడ ఒక ఆర్టిస్ట్ ఉంది ఆవిడ తర్వాత ఆవిడని బట్టి ఈవిడి నాకు ప్రతిరోజు రాత్రి లైట్గా తలంటుతారు మళ్ళీ ప్రొద్దుటికి మళ్ళీ మామూలు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే జోక్గా చెప్తున్నా ఎందుకంటే ఆ రోజుని ఆ రోడ్డు అక్కడ మనం పనిచేసామో లేదా ఎప్పుడు నేను చెప్పింది 12 సంవత్సరాల క్రితం తర్వాత 2 వంతుల నిర్మాణం అక్కడ ఎవరు చేశారు ఈ కొజ్జ నాయకుడే చేశారు ఇవాళ ఏదైతే ఇవాళ ఎమ్మెల్యే గారు ఆయన కూడా వెళ్ళిన జనం ఆ వంతుల మీద వెళ్ళారు ఆ వంతులు వేసింది ఎవరు ఆ కొజ్జ నాయకుడే రెండు యువంవాడ నుంచి మీ ఊరు వరకు కూడా రోడ్డు ఇరుకుగా ఉంటే రంగరాజుని నువ్వు ఆ రోడ్డు వెడల్పు చేసి దాన్ని 7 అడుగులకి సరిపడి తయారు చేస్తే రోడ్డు శాంక్షన్ అవుతుందంటే పాపం నా మాటిని నాకంటే పెద్ద వయసు అయినా నేను ఆకోసంతో సంభవిస్తాను కానీ ఇవాళ రంగరాజు గారే అంట రంగరాజు గారు మొత్తం నా మాట అప్పుడు వెళ్ళి మొత్తం దాన్ని దున్నేసి ఎడవ చేసాడు మోటార్ సైకిల్ ఎక్కలేదు వర్షం పుట్టే నడవడం కూడా కష్టమైపోతుంది సాయంకాలం నేను అక్కడ కూర్చుంటే నా దగ్గరికి వచ్చి అందరూ వచ్చినాను తిట్టేస్తున్నారు కానీ నువ్వేమో గోపమానం అనుకోను అదంతా వెడల్పు చేశాను మరి ఏం చేయమన్నా అలాగే 4 రోజులు తిను తర్వాత మంచి రోజులు వస్తాయని చెప్పాను అక్కడ చేసేదా లేదా అతను కూడా రైతులందరూ సహకరిస్తారు తర్వాత ఆ రోడ్డు వాళ్ళకి చాలా దురదృష్టం ఎందుకంటే ఇది శాసనసభ్యులుగా ఎన్నికైనా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆ రోడ్డు 2015లో శాంక్షన్ అయింది అది కేవలం గవర్నమెంట్ గ్రాంట్ కాదు ఏడీపీ అని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాని ద్వారా 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తెప్పిస్తే ఆ 2,000 కోట్లతో ఎవరైతే ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే ప్రాంతాలకి అన్యాయం జరుగుతుందో లేకపోతే సదుపాయాలు లేవో ఆ గ్రామాలకు చేయమంటే సున్నంపూడి గ్రామానికి 3 రోడ్లు విబ్రాంపురం నుంచి ఏలూరుపాడు బ్రిడ్జి కోతమంది నుంచి సున్నంపూడి నుంచి దుమ్మలు కొడుతుంటారు దగ్గర దగ్గర ఇందాక ఆయన చెప్పిన 9 కోట్ల రూపాయల శాంక్షన్స్ ఎప్పుడు 2017లో శాంక్షన్ అయ్యి ప్రపోజల్స్ అయ్యి అవి ఎక్కడికో వెళ్ళి రావాలి పర్మిషన్ వస్తే ప్రభుత్వం 2000 అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారితో ఆ మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ఆయన టెండర్ తీసుకుంటే ఆ రోజు శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టారా లేదా చెప్పండి అది ఇదే బలవంతమే కాదు మొదలెట్టారు జనరల్ గా గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వర్క్స్ కంటిన్యూ చేస్తారు కొన్ని వర్క్స్ ఏమో వెనక్కి తీసుకెళ్తారు ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులు కాబట్టి లోన్ గా తెచ్చిన డబ్బులు కాబట్టి ఖచ్చితంగా మార్చడానికి వీలుండదు రెండు మన ఇష్టం వచ్చిన డిజైన్లు మార్చడానికి లేదు ప్లేసులు మార్చడానికి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ రివర్స్ టెండరింగ్ అని పెట్టారు ప్రతి పని ఆపడం మళ్లీ టెండర్ పిలవడం
మళ్ళా ఏదో ఆదా చేసినట్టు చూపించడం, అలా ఒక విధానం చేసుకుంటూ వచ్చారు. చేసుకుని తర్వాత మార్చడానికి వీల్లేని పరిస్థితిలో మెగా కృష్ణారెడ్డి అంటే మీకు ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ చాలా మంది తెలుసమ్మా, పోలవరం అనుమతి పెట్టారమ్మా, చనిపోయి ఎక్కడ ఉన్నాడో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మనం పెట్టారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆ పని అప్పచెప్పింది. ఆయన దిగిపోయాక అది ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. అలాగే ఏ వర్క్లు అయినా అలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పోయిన అయినా అది ఆపేశారు, ఆపారు అనుకున్నాం. మళ్ళా ఎమ్మెల్యే గారే తెచ్చారు. కానీ అసలు ముందరు తెచ్చిన వాళ్ళు మనం చెప్పుకుంటానికి మనకు హక్కు లేదా? ఆగిపోయిన వర్క్ నేను తెచ్చానని చెప్పుకోండి. కానీ అసలు బిగినింగ్ ఎప్పటి నుంచి లేదు, 12 ఏళ్ళ నుంచి నాకు ఒక విజన్ ఉంది ఆ రోడ్డు ఎలా తయారు చేయాలన్నది. మరి ఇంత కష్టపడి చేస్తే కనీసం సంస్కారం లేకుండా వాస్తవం ఏంటో తెలుసుకోకుండా అవగాహన లేకుండా పనులు మీద ఒక శాసనసభ్యుడు అలా మాట్లాడటం అన్నది ఈ నియోజకవర్గానికి దురదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఇన్ని పనులు మీరంటున్న ఆ కొంత ఆయనకంట ఆయన ఏమైనా గాంధీ మార్పుండో లేదా శ్రీరామ చంద్రుడో దానికి ఇంకా పెద్ద అనుకుంటున్నారు. ఆయన ఆయన ఎదురుండే వెళ్ళి మాట్లాడటానికి కంటే ధైర్యం ఉండాలంట. నేను ఇదే వేదిక మీద నుంచి చెప్తున్నా, సున్నంపూడి గ్రామస్తులు ఉండగా మీరు ఎక్కడైతే మాట్లాడారో ఆ గ్రామస్తుల సమక్షంలో మీరు రండి. ధైర్యం ఉంటే నేను నా పేపర్లు తీసుకుని వస్తాను, మొత్తం ప్రెస్ను పిలుస్తా. ఆ రోజు కనుక నేను చెప్పింది అవాస్తవం అయితే వెంటనే జీవితకాలం మీరు బతుకున్నంతకాలం మీ గొడవ తిరుగుతుంది, మీతో పాటే తిరుగుతాను నన్ను పార్టీలన్నీ వదిలిపెట్టి. లేకపోతే కనీసం మీరు సంస్కారం, చాలాసార్లు మిమ్మల్ని నేను ఏదో భక్తిగా గుళ్ళుకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం చూశాను. కనీసం అంతరాత్మతో అన్న ఒకసారి మాట్లాడుకోండి. ఈ నియోజకవర్గంలో ఇవాళ నాకు 60 సంవత్సరాలు, తాండాడు బాబు అంటే ఒక తాండాడికే పరిమితం అని మీరు అనుకుంటే మీరు చాలా పొరపాటు పడినట్టు ఎమ్మెల్యే గారు. ఒకసారి నేను నియోజకవర్గంలో బయలుదేరితే జరగబోయే పరిణామాలు ప్రజాక్షేత్రంలో డిఫరెంట్ గా ఉంటాయన్నది ఖచ్చితంగా నేను చెప్తాను. మీరు నిజంగా మన హిందూ ధర్మం ప్రకారం, మన ధర్మం ప్రకారం తప్పు చేస్తే పూర్వకాలంలో అయితే చెప్పించేవారు, ఏదో శాపనార్థాలు పెట్టేవారు, అవి అమలు అయ్యి ఇప్పుడు కలియుగం కాబట్టి ఏం పెట్టినా అవ్వవు అని ఇంకొకరు కీడెంచుకుని కూడా నాకు అవసరం లేదు. కానీ మీ అంతరాత్మతో మీరు నమ్మే భగవంతుడి దగ్గర ఒకసారి కూర్చుని నేను ఇలా పొరపాటుగా మాట్లాడానే ఒక మనిషిని బాధ పెట్టాననే భావన మీకు కలిగితే, మీ మనసులో కలిగితే చాలు నాకు చెప్పక్కర్లా. కానీ దయచేసి అటువంటి మాటలు మీ స్వార్థం కోసం లేకపోతే ఏదో మెప్పు కోసం మీ మీ ఈ నాయకులు రేపు ఎలక్షన్లో గెలవడం కోసం మా వల్ల కాదు, మీరు వచ్చి ఏదో ఒకటి అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పించి మేము గెలవనే పరిస్థితుల్లో ఆయన అక్కడికి వచ్చి ఆ పని చేశారు. లేదు ఇంకోటి కూడా అవకాశం ఇస్తున్నా, హిందూ ధర్మం ప్రకారం అలా చేసినా పర్లా, లేకపోతే లోకరక్షకుడు అమ్మా కరుణామయుడు దయాద్రోదయుడు అనేక మంది ప్రేమను పొంది ఏ ఆయన్ని నమ్మకం పెట్టుకున్న క్రీస్తు సూత్రం ప్రకారం అయితే పాపుల్ని తప్పు చేసిన వాళ్ళని క్షమించమంటారు. ఆ సూత్రాన్ని నేను అనుసరించి క్షమిస్తున్నా. కానీ నిజంగా దేవుని నమ్మి వాడు అయితే ఆ క్రీస్తు ముందుకు వెళ్ళి మారు మనసు పొంది తప్పు జరిగింది, నేను ఆ రోజు తప్పు మాట్లాడాను అనుకుంటాను. ఈ రెండు చేయలేకపోతే మీరు జీవితంలో ఎప్పుడైనా ఒక మనిషిని మీరు అనవసరంగా దూషించినందుకు కొట్టాలంటే అది జన్యుపరంగా వచ్చే లోపం, అది భగవంతుడి సృష్టి. దానికి ఆ కొజ్జవాళ్ళలో ధైర్యం ఉన్నవాళ్ళు ఉండడం కాదు. ఒక అమ్మాయి మేలు చేసింది కోనాలో ఎక్కడ, వాళ్ళలో కూడా చాలా పెద్ద పెద్ద హోదాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడే ముందు కొద్ది సంస్కారం ఉండాలి. హీనంగా మాట్లాడితే అదేదో పెద్ద గొప్ప నలుగురు ఏళ్ళేసి తప్పట్లు పడితే అదేమో అనిపించదు. మళ్ళా చెప్తున్నా, మీ సున్నంపూడి గ్రామంలో ఎక్కడైతే అతను మాట్లాడాడో అతను ఎమ్మెల్యేగా అతను చెప్పిన మాట మీద అతనికి నమ్మకం ఉంటే
దేవుడి మీద అతనికి నమ్మకం ఉంటే అక్కడికే తను చెప్పిన ప్లేస్ కి నేను వస్తాను, నేను ఒక్కడనే వస్తాను, నాకు జనం అక్కడ మీడియాని పిలుస్తా అక్కడికి. నేను చెప్పిన మాట కనుక నిజం కాకపోతే ఆ రోజు నుంచి గౌరవ నాగేశ్వరరావు అనుచరుడిగా ఆయన గొడవ తిరుగుతాను. తట్టుకున్నంత కాదు, తట్టుకున్నంత కాదు, లేకపోతే నాకేం క్షమాపణ అడగట్లేదు. నేను క్షమాపణ అడగట్లేదు. మనసులో ఉన్నా నేను ఇలా తప్పు మాట్లాడనే భావన కలిగితే నాకు చాలు. అదేనా, దయచేసి ఇది ఈ ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే మీరు అనుకోవచ్చమ్మా, ఏదో అభినందన సమావేశం అన్నారు, ఏదో సంతోషంగా భోజనాలని పెద్ద సరదాగా అందరం మేము మాట్లాడుకుందామని అనుకుని ఉండొచ్చు. కానీ నా బాధ, నా ఆవేదన నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను అన్నందుకు కాదు, నేను అన్నింటికీ సిద్ధపడిపోయాను. ఎలా అంటే నాకు ఇంకా కొత్తగా ఏమీ లేదు. నాకు మంచి స్నేహితులు ఉన్నారు, నాతో పాటు ఉన్న మంచి టీం ఉంది, వాళ్ళు ఇప్పుడు మంచి పని చేస్తారు. రెండోది, ఇకపోతే ఇప్పుడు 60 ఏళ్ళు నాకు, ఈ జన్మిచ్చింది ఎవరు? ఎవరు? భగవంతుడు ఇచ్చాడు. పెద్దడైనా ఇచ్చింది భగవంతుడే కదా. కాబట్టి ఇక్కడి నుంచి నేను చేసేదంతా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. అది కూడా ఎంతవరకు అల్లూరు వాళ్ళ పిల్ల మా లక్ష్మి చల్లగా ఉన్నంతసేపు. ఎందుకు ఈ మాట ఎందుకు అంటానంటే, ఖచ్చితంగా ఒక ఒక పని చెయ్యాలంటే ఆ కుటుంబం యొక్క సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం, లేకపోతే చేయలేము. ఎందుకంటే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామా. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఏమన్నా అండి? ఏమన్నాడు? చెక్కిస్తాడు అలా ఆ అబ్బాయిలను అడిగి. మరి ఈ 2 ఏళ్ళ నుంచి చెక్కు బుక్ కనపడలేదా, లేకపోతే పెన్నులో ఇంకా అయిపోయిందా సంతకం పెడతాం? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, దానికి మీ సమాధానం చెప్పాలి. నాకేమక్కర్ల, నా దగ్గర ఆస్తులు లేవు, నా చెక్ బుక్ లేదు, నా దగ్గర పెన్ను కూడా లేదు, కానీ నేను పని చేయగలను. నాకు నాకు మన మంచి సంకల్పంతో పనిచేస్తే ఎంత పెద్ద పని అయినా ఇవాళ నేను పేరుకి ఇక్కడ తిరిగాను, పొద్దు నుంచి ఇక్కడే ఉన్నా. కానీ నా మనసంతా భోగేశ్వరం గుడి దగ్గర ఉంది, అక్కడ మట్టి పని జరుగుతుంది. అయినా ఎందుకంటే ఈ టైంలో మనం అశ్రద్ధ వహిస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ గ్రామానికి సేవ చేసిన ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం తోటి చేతుల మీదుగా ఆయన ముట్టుకుని తీసుకున్నానమ్మా. నేను రాష్ట్రంలో 250 గ్రామాల్లో ఉత్తమ వికాస ప్రయోగుడిగా, ఉత్తమ గ్రామంగా ఈ టీం అంతా నాతో పాటు ఉండబట్టి ఈ గ్రామాన్ని ఒక స్థాయికి మనం ఉన్నంతలో ఇవాళ తాండేడంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మంచి పేరుంది. అలాగే పొలిటికల్ లైన్లో తాండేడు బాబు అంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అది ఉంది. మరి అటువంటి ఆయన మరి అలా మాట్లాడుతున్నంటే, రెండోదంటే మిగతా వాళ్ళంతా రాజకీయ నాయకుడు అంటే ఆయన రాజకీయాల కోసం రాలేదు, ఆయన రాజకీయ నాయకుడు కాదంట. రాజకీయ నాయకుడు కాకుండా సర్పంచ్కి ఎలా పోటీ చేశాడు? సర్పంచ్ కింద నెగ్గి ఎందుకు ఎలక్షన్లో కంట గెలిచి పనిచేశాడు? ఇంతకు ముందే ఎలక్షన్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మొన్న టికెట్ ఇస్తే మళ్ళీ మీరు ఎందుకు పోటీ చేశారు? ఇదంతా రాజకీయ నాయకుడు కాకుండా కేవలం సేవకుడి కింద వచ్చాడంటే ఆయన, మనమేమో వేరే స్వార్థాలతో దీంతో వచ్చాడు. ఆయన ఇంకోటి ఉన్నాడమ్మ, నేను ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తున్నాను, కాకి ఏషియన్ పెయింట్ తెల్ల పెయింట్ వేసుకున్నందుకు మాత్రాన హంస అవ్వదు, హంస అవ్వదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన సేవకుడు అవ్వడు. స్వచ్ఛమైన మనసు ఉండాలి, తెల్లని మనసు ఉండాలమ్మ, అంతేనా? తెల్లని మనసు ఉండాలి. అది మీలో లోపిస్తుంది, అది మీలో లోపిస్తుంది. దయచేసి చెక్ చేసుకోండి. ఆ కూడా వెళ్ళి నాయకులు కూడా చెక్ చేసుకోండి. ఈ గ్రామంలో ఇప్పుడు అనుకోవచ్చు మీరు అనుకుంటా చాలా మంది, నేను పెద్దవాళ్ళని కూడా పిలవడానికి కారణం ఏంటంటే, ఎందుకు అనవసరంగా బాబు ఎలక్షన్స్ అంటాడు? బాబు ఏమో ఊరికే ఎలక్షన్లు ఖర్చు పెట్టి డబ్బులు అయిపోతున్నారు, పిల్లలు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, రోజు అటు ఇటు తిరుగుకొని చెరువుల దగ్గరికి వెళ్లకుండా ఇది తిరుగుతారంటే, నేను నా స్వార్థం కోసం కాదమ్మా. నేను ఇదే నియోజకవర్గంలో ఇదే గ్రామంలో 9 ఎలక్షన్స్ రాజీ చేశాను.
తొమ్మిది ఎలక్షన్స్ ఎందుకంటే నేను పాడయ్యాను ఎలక్షన్స్ ఆపడంలో ఉపయోగం కనపట్టలేదు ఊరికే ఆ గ్రామాలకు అభివృద్ధి జరగట్లేదు అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని బాగు చేసుకుందామని తొమ్మిది ఎలక్షన్స్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను రాజీ చేస్తే నన్నే అవమానపరిచే రీతిలో ఆ రోజున వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ రోజునే నేను జీవితంలో అనుకున్నా మళ్ళీ జీవితంలో ఈ గ్రామంలో నేను రాజీలో కూర్చోను అని నేను మానసికంగా ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకటి ఉందమ్మా మీకు తెలుసు వేమన శతకాలు ఉంటాయి కనకపు సింహాసనంలో సునకమును కూర్చుండబెట్టిన వెనకటి కొనమేళమాను విశ్వదాభిరామ విజ్ఞుడు నేను చేసిన తప్పుకి అయోగ్యుల్ని అనర్హుల్ని రాజీ చేసి కుర్చీలో కూర్చోబెట్టబట్టి నేనే ఇబ్బంది పడే పరిస్థితి ఈ గ్రామంలో తీసుకొచ్చారు ఆ రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఎలక్షన్స్ ఖచ్చితంగా నేను రాజీ చేయను మీ గ్రామం అంతా అందరూ అక్కలో బావలో అన్నయ్యలు అందరూ చుట్టాలు మీరంతా కూర్చుని చక్కగా కూర్చుని సరి చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు నేను మాత్రం నా జీవితంలో మళ్ళీ వాళ్ళతో కూర్చోను అని ఆ రోజే చెప్పే ఇప్పటికి నిలబడున్నా నా కంట్రోల్లో ఊపిరి ఉన్నంత వరకు నా స్టాండ్ అదే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించండి అమ్మాయి కేవలం ఇదేదో ఎంపీటీసీ ఎలక్షన్ ఓటు ఏదో తాత్కాలికంగా మీరు ఒకసారి గతంలో వెనక్కి వెళ్ళాలి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కొట్టంగిరిరాజు ఎలక్షన్ ఏం జరిగిందండి కొట్టంగిరిరాజు మీద గెలిచిన వ్యక్తి ఐదేళ్ల తర్వాత నా రెండున్నరేళ్ల తర్వాత గ్రామం ఎందుకు లేని పరిస్థితుల్లో మళ్ళీ నేనే బాధ్యత తీసుకుని ఈ గ్రామాన్ని ఒక వరుసలో పెట్టడానికి మళ్ళీ గ్రామ సంఘాన్ని పునరుద్ధరించి మళ్ళా రాజీలు చేసి ఎలక్షన్స్ లేకుండా ఈ గ్రామాన్ని ఒక వైరాజ ఫౌండేషన్ సహకారంతో ఒక స్థాయికి తీసుకెళ్తాం ఇంకా కేవలం ఓటు అంటే ఓటేయించుకుని వెళ్ళిపోయి మళ్ళీ గ్రామం యొక్క సమస్యలు అమ్మా ఆగా కేవలం ఎలక్షన్స్ అంటే ఆ టైంకి వస్తాం కంటెస్ట్ చేయటం మళ్ళీ ఏమెరగనట్టు అమాయకి వెళ్ళిపోతే గ్రామాలు పాడవుతాయి ఇవాళ తెల్లారెంగితే ఇతను ఊళ్ళో ఉంటాడు రంగరాజు గారు సత్యోత్తమ గారు ఊళ్ళో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి స్థానిక సంస్థల్లో గ్రామంలో లేని వాళ్ళకు ఓటేయద్దు గ్రామంలోనే ఉండాలని చెప్తారా లేదా కాలం తప్పితో రికార్డు వినిపిస్తాను మరి ఎందుకు ఆడుతున్నారు ఎలక్షన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఉన్నాయి 25 ఎంపీలు ఉన్నాయి రాష్ట్రంలో మొన్న అన్ని స్వీప్ అయ్యారు నువ్వు కాంగాళ్ళు అయితే నష్టం ఏంటి మీకు ఏంటి నష్టం కానీ మనకు అవసరం ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం అభ్యర్థి సైకిల్ గుర్తు కనుక ఈ గ్రామంలో కూడా ఫ్యాన్ కంటే వెనకబడి ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో సిడి సంకేతం అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలో ఇప్పుడు నేను చెప్పి అన్ని ఇదేదో నేను మాయ చేయడం కోసం లేకపోతే ఇంకోటి చేయడం కోసం ఇది చెప్పాలా కాబట్టి మళ్ళీ మా అక్కయ్యకే చెప్తున్నాను మీకే చెప్తున్నాను మీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీ దగ్గర నుంచి ఓటుకు ప్రయత్నం చేస్తారు 7-8 రకాలుగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మీరు ఎక్కడ చిన్న బెండ్ ఇచ్చినా అది ఈ వర్గానికి నష్టం జరుగుతుంది ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది ఈ గ్రామంలో ఒక మంచి విధానానికి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళా ఎందుకంటే అలసినప్పుడు ఇంటింటికి తిరుగుతున్నాను ఊరికే దండ పెడుతున్నాం నవ్వుతున్నారు పలుకుతున్నారు వెళ్ళిపోతున్నాం కానీ నేను ఉన్న పరిస్థితులు మీకు విడమర్చి చెప్పే అవకాశం లేదు ఈ ఇన్నది మీరు మళ్ళీ 10 మందికి చెప్పండి ఇన్నది 10 మందికి ఇలా ఇలా జరుగుతుంది మనం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ వాళ్ళకి గెలవపోతే వచ్చి నష్టం లేదు ఇక్కడ గెలిస్తే అటు ప్రెసిడెంట్కి సపోర్ట్గా రంగరాజు గారు భార్య ఉంటారు రంగరాజు అంటే సామాన్యుడు కాదమ్మ మా అక్క అందుకనే నా దగ్గర అప్పమాట చెబుతూ ఉంటుంది అమ్మ అక్క ఆవిడ మామూలుడు కాదు నాకు తెలుసు ఎందుకంటున్నారంటే ఆ మాట ఈ ఊళ్ళో 3 పదవులు చేసినప్పుడు ఆయన ఇంకెవ్వరూ లేదు ఇంకెవరిని చెప్పి నేను కూడా ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ అలాగే అతను చేసిన సేవలు కూడా సామాన్యమైనవి కాదు ఈ గ్రామం ఇంత సుభిక్షంగా అటు రామాలయం కానివ్వండి అటు అడవిలో ఇళ్ళు కానివ్వండి లేకపోతే సున్నంపూడి వెళ్ళి రోడ్లు కానివ్వండి
आंटी अतु एंकबा इदंत प्रयत्न चयबी ना एनकाल उबी ऊर्के सलह पै पैन चूस्त तपी ग्रउंड लनता आता रामालय ये परस्थित रामारा दंपति ग्राम प्रति कार्यक्रम की अदाट उ अट शिवालय इंकोट प्रति ग्राम जगे प्रति कार्यक्रम में भागस्वामु पनचे उड़के अख की सैकिल की ओटेसा कष्ट मंदम कथन कल रंगराजु आल रंगराजु ऊर्जो उन्न सपोर्ट उ ग्रामा एदर की तस्कान प्रयत्न काबी खचिंग राबोये एन कला अट चार मुदर चपेन आड़ कुट्र पड़ता एंकं नाबी मूर्स नीका नी अख अटाड़ अंतनी मन पन मन प्रयत्न मन चाहे आड़माट इनक अर्थम तरवा कंतर मैं आनी आ नंबर वाले आड़पच्छ कदा तोसे अंकनी मन जाग्रत मिम्मेल इबंध पड़ो चुट मंच टीम उरको तिगर खचिंग वर्गा पार्टी बति रंगराज पात्र चाल गोपदी का दयचे काबो एन अला नागेश्वर गुड़ जीटीसी सभ्युरा आवड़ोस नमस्कार पड़ना ग्राम अभिवृद्धि आय आर्त गंगाधर रात यह ग्राम मिगता ना तो पटो अलागे मोदी ना तो उष्ण सुख में कन श्रेयभिलाष उ मैंने चल के व्यक्ति काबटे रेडोट जीटीसी की एमपीटीसी रू सैकिल गुर्त एवर आंकड़ो आ नलब आर ओटल नाग वरवे रोटल मार्चे अभी ఖచ్చితంగ ఆ రోజుని వాళ్ళు అప్పుడు తాయితీగా మనమే ఆడుకుంటే కనీసం కూడా కూడా ఉండేవాళ్ళు తీసుకొచ్చి తిట్టించినందుకు నాకు ఈ శాస్త్రం జరిగిందనే పని ఖచ్చితంగా వాళ్ళు బాధపడే రోజు భవిష్యత్తులోనే ఉంది లక్ష్మి ఈ రోజు చెప్తున్నాను నీకు అతను అన్న మాటలు నన్ను బాధించిని ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఈ కైగలూరు నియోజకవర్గంలో గౌరవ నాగేశ్వరరావు గారు మీరు మాజీ శాసనసభ్యులుగా మిగిలిపోతారని మాత్రం చెప్తున్నారు. దయచేసి మీరు మాటలు సంస్కారవంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరే అంటున్నారు అండి కథలో ఆవచ్చు వాడొచ్చు గెలవచ్చు అన్ని కాబట్టి దయచేసి మనుషుల్ని బాధ పెట్టడం రాజకీయాల కోసం లేనిపోని మాట్లాడటం ఈ రోజు చెప్పిన ప్రతి మాట నేను కట్టుబడి ఉన్నాను. ఒక్కనే ఒక్క నాకు జనంతో పని లేదు. మీడియాని పిలుస్తా, అతనికి ధైర్యం ఉంటే ఒకవేళ ఈ కొచ్చా నాయకుడితో మాట్లాడటానికి అతనికి అవమానం అయితే ఆ కూడ ఉన్న వాళ్ళన్నా పంపించమని ప్రయాస మీద వాళ్ళతో పాటు కూర్చుని తప్పట్లు కొడతా నవ్వుతున్నారు చూడండి. వాళ్ళు వచ్చినా పర్లే, వచ్చి నేను అక్కడ నిరూపిస్తా. నిరూపించలేకపోతే శాశ్వతంగా నేను వాళ్ళు కూడా ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మనందరం కూడా కలిసిమెలిసి కష్టపడి పనిచేసి ఇక్కడ ఒక విషయం అమ్మా ఇద్దరి గురించి మాత్రం నేను ప్రస్తావించాను. ఎవరంటే కొత్తపల్లి వెంకటలక్ష్మి గారు, భర్త రామకృష్ణరావు గారు. అలాగే మీ రుణం ఈ గ్రామం లేకపోతే ఈ వర్గం చర్మం వలసి చెప్పుకుంటున్నా పుట్టించినా తీర్చుకోలేని విధంగా మీరు రెండు ఎలక్షన్స్ పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ధైర్యం చేయని పరిస్థితుల్లో నవ్వుతా అందరికీ అన్ని కుటుంబాలకి చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఉంటాయి, నవ్వుతా ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతా ఇంత ఆనందంగా మీరు ఎలక్షన్ ఆడి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఈ గ్రామాన్ని రెండు పట్లు కాపాడారు. మీరు పండ ఎలక్షన్ కాపాడారు, ఈ ఎలక్షన్ కాపాడారు. మీకు ఎప్పుడు ఈ వర్గం ఈ గ్రామం మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది. మీ కుటుంబం ఉన్నతి కోసం మేము కూడా మీ కుటుంబం అన్ని విధాల బాగుండాలని మరింతగా మీరు మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకొక ఆవిడ మాకు ఒకటో వార్డు ధనలక్ష్మి,
శ్రీను శ్రీని నేను సరదాగా అమర్ సింగ్ అంటాను నాకు తెలియదు శ్రీ కానీ రెండు ఎలక్షన్స్ వాళ్ళు ఎంతో వాళ్ళు మనకి ధైర్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయటానికి అందరికి వచ్చి అమ్మా ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా మేము ఈ గ్రామం తరఫున ఖచ్చితంగా ఈ గ్రామానికి ఒక మంచి విధానం రావడానికి మీరిద్దరూ మీ రెండు కుటుంబాలు కారణమని మీ స్ఫూర్తితో ఇందాక చెప్పాను నేను కౌంటింగ్ లో ఒక్కసారి ఫస్ట్ 5 నుంచి వచ్చినాయి అమ్మా ఫస్ట్ 500 ఓట్లు లెక్కెట్టేటప్పటికి 50 ఓట్లు మైనస్ తర్వాత 500 ఓట్లు లెక్కెట్టేటప్పటికి సమానమైంది తర్వాత 500 ఓట్లు లెక్కెడితే 40 ఓట్లు వాళ్ళకి మెజార్టీ నాలుగో రౌండ్ 500 లెక్కెడితే సమానమైంది ఆఖరి రౌండ్ ఉన్నాయి 1, 2, 3 వార్డులకు సంబంధించి ఆ 70 ఓట్లని తగ్గించి మళ్ళా 40 ఓట్లతో మనం బయటకి పునాది సున్నం కూడా అయితే పునాది మనకు ఆ స్ఫూర్తినిచ్చింది సున్నం కూడా అయితే బయట ఆడేసింది మీరు ఈ 1, 2, 3 1, 2, 3 వార్డులే బయట ఆడేసింది ఈ సీట్ కాబట్టి దయచేసి పేరు పేరున అందరికీ ఈ వార్డులో మూడు వార్డులో ఉన్న నేను గెలిచిన వాళ్ళకి ఆకరణ చేశారని అనుకోకుండా మీరు ఎందుకంటే వరుసెట్టు చేసుకుంటా వచ్చాం సరే ఇవాళ నుంచి ఈ ఎపిసోడ్ ముగుస్తుంది ఎన్నికయ్యారు మీ అందరినీ నేను కోరేది ఒకటే అమ్మా అందరూ కష్టపడి చేశారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ లో అటు ఎంపీటీసీకి జడ్పీటీసీకి ఇదే స్ఫూర్తితో మనం పనిచేసి వాళ్ళని కూడా మనం గెలిపించుకున్నట్లయితే మనకి సపోర్ట్గా ఉంటారు కష్టంలో సుఖంలో నాకు ప్రభుత్వంతో పని లేదు ప్రభుత్వంతో పని లేదంటే ప్రభుత్వం అవసరం లేదని కాదు నేను అనుకుంటే ఒక గ్రామానికి ఏం చేయగలనో ఆ శక్తి నాకు భగవంతుడు ఇచ్చారు ఎలా చేయాలో ఇచ్చారు అలాగే వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తానికి ఎదురుకొచ్చినా 100కి 100 శాతం మనం సహకరిద్దాం చెడగొట్టద్దు చెడగొట్టం ఇప్పుడు మొన్న మీకు ఒక నిన్న కూడా వచ్చారంట ఎమ్మెల్యే గారు కాగితం పట్టుకుంది ఓకే అది శాంక్షన్ అయితే తెచ్చారమ్మా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా ఆ సర్పంచ్ గారిని అక్కడ మూడు వార్డులకు సంబంధించిన మెంబర్ని సంప్రదించి మిమ్మల్ని గౌరవపరుస్తూ వాళ్ళు ఎదరికెళ్తేనే మనం కూడా సహకరిస్తాం మిమ్మల్ని అగౌరవపరుస్తూ ఎదరికెళ్తే ఖచ్చితంగా మనం కూడా దానికి సరిపడే విధంగా పంచాలు కొట్టాం కానీ ఏ రకంగా మన గౌరవాన్ని పొందాలో నాకు బాగా తెలుసు ఖచ్చితంగా మనం ఆ రూపేణ ఎవరు ఏ పని చేసినా ఖచ్చితంగా జరిగేలా చూడండి నేను ఇంకొక సభాముఖంగా ఎమ్మెల్యే గారిని కూడా ఒప్పుకోవాలి ఏదో బాగానే ఉంది రోడ్లు తెచ్చారు అన్నీ అయిపోయింది రోడ్లు తెచ్చారు మంచినీటి స్కీమ్ 7 కోట్లున్నర తెచ్చి బుక్ చేశాం సెకండ్ ఫేజ్ 6 కోట్లు ఎస్టిమేషన్స్ అయ్యింది శాంక్షన్ అయ్యే దిశలో గవర్నమెంట్ పడిపోవటం వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ దానికి పేరు మార్చి జల్ జీవన్ మిషన్ అనేది పెట్టిస్తున్నారు కానీ 6 కోట్లు మళ్ళీ శాంక్షన్ రాలా 15 లక్షలు 16 లక్షలు ఇచ్చారు దానికి సెకండ్ ఫేజ్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ కావాలి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు 6 కోట్లు కూడా శాంక్షన్ తెచ్చి గత 5 సంవత్సరాల్లో మేము చేసిన పనుల కంటే మేము తెచ్చిన నిధుల కంటే 1 రూపాయి ఎక్స్ట్రా తెచ్చినా మీకే దాన్ని నేనే వచ్చేస్తా నాతో ఏంచుకుంటాం చిక్కైతే మీకు నాతో ప్రజా నాయకులతో ఏంచుకుంటానికి మీకు ఇబ్బంది అయితే చాలా మంది మగ నాయకులు కూడా మా దగ్గర ఉన్నారు వాళ్ళని పంపిస్తారు పంపించి మీకు దండేస్తారు కాబట్టి ఏంటంటే పనిచే నాగమ్మా పనిచేసి అడగండి తప్పేం కాదు అమ్మా మొన్న వచ్చినప్పుడు అందరూ కూడా అడిగారు ఏమని మంచినీళ్ళు కూడా అడిగారు మరి నిన్న వచ్చినాయని మరి మంచినీళ్ళ గురించి మాట్లాడాలి దయచేసి ఇంకా సర్పంచ్ గారికి ఛార్జ్ రాలేదు మనం ఛార్జ్ వచ్చి తీర్మానాలు చేసుకున్నాక అది పనిచేయాలి నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి వస్తాను మన మెయిన్ ఇంపార్టెంట్ నలుగురు కూర్చుని తాత్కాలికంగా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే శ్మశాన కొద్దిగా బాగు చేయాలన్నారు ఆ రోడ్డు మీద ఏదో చిన్న చిన్న మట్టి పనులు అవి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఆ టీం అనుకుని
ఖచ్చితంగా పనులు మొదలెడదాం అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఏ పనులు వచ్చినా మనం చేద్దాం అలాగే కష్టంలో సుఖంలోనూ అందరూ కలిసిమెలిసి ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఇంత టైం తీసుకున్నందుకు మీరేం అనుకోవద్దు ఎందుకంటే మళ్ళా మళ్ళా మనం చెప్పుకుంటానికి అవకాశం రాదు కాబట్టి రాజు అందుకని ఈ విషయాలన్నీ చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి మరొకసారికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాస్త ఎన్నో నాలుగు ముక్కలు కాస్త ఇలా ఇలా జరిగింది అన్నది 10 మందికి చెప్పి కార్యకర్తలుగా మనం రాబోయే రోజుల్లో గెలిచి వస్తున్న కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్.